హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. టుడే మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి హ్యాకర్తో 1v1 మూమెంట్ స్పీడ్ హ్యాకర్. మామూలుగా ఇవ్వలేదు మూమెంట్, విత్ ఇన్ ఒక కళ్ళు మూసి చెరిచే లోపల పీక్లోకి అయితే వెళ్ళిపోయాడు. అంత మూమెంట్ స్పీడ్ ఉంది. ఓకే, వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరు దయచేసి అక్కడ స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. ఒక హ్యాకర్ని ఎలా డిఫీట్ చేశారనేది మీరు కేదా మీ గేమ్లోకి వచ్చిన హ్యాకర్ని అలాగే డిఫీట్ చేయొచ్చు. ఇంకా చూసి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అన్న. మన ఛానల్కి కొత్త కోచులు ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన ఫస్ట్ రౌండ్ అయితే డెజర్ట్ ఎగల్ తీసాం. మనోడు ఏం చేస్తాడు, ఏయుఎంపీ తీస్తాడేమో. ఓకే, గ్లోవల్ ఉంది కదా. ఓకే, మనం ఇద్దాం అసలు ఫస్ట్ రౌండ్ ఎలాంటోడో ఎలా కొడతాడో. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మూమెంట్ స్టెప్స్ ఏంటి అన్నీ తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత మన సత్తా ఏంటో చూపిద్దాం హ్యాకర్స్కి. డెజర్ట్ టైగల్తో హెడ్ అనేది హ్యాకర్ పడద్దో లేదో. ఇక్కడ మన దరిద్రం ఏంటంటే రూమ్ క్రియేట్ చేసిన అన్న మూమెంట్ స్పీడ్ అయితే పెట్టలేదు, అంటే క్యారెక్టర్ గిల్స్ ఎస్ పెట్టలేదు. ఓకే, ఒక షార్ట్ అయితే పడింది, మనకు ఒక షార్ట్ కొట్టాడు. ఓ బాయ్ సాబ్, హ్యాకర్కి అయితే పడిపోయింది 495. ఓకే, మనమైతే డబల్ ప్యారల్ తీసాము, అదే ముఖ్యం. మీరు చూసారా ఇదే వ్యాక. బాబు నేను చుట్టూరు గ్లోవల్ వేసేసుకుంటాను, మామూలుగా లేదు మూమెంట్ స్పీడ్ ఇదేంటి ఇది? అరే ఇదేంటి ఇది మా వీధి ఎక్కడ చూడలేదయ్యా బాబు. ఓహో, మనోడికి హెడ్ షాట్లు లేదా హ్యాక్ లేదేమో. ఓ బాయ్ సాబ్, మామూలు మూమెంట్ స్పీడ్ లేదు. మన చుట్టూరు గ్లోవల్ వేసేసి అలా కూర్చుందాం. మనోడైతే గ్లోవల్ అయితే బద్దలు కొట్టేస్తున్నాడు. ఓకే, ఒర్రే అస్సలు దొరకట్లేదు కదా మనిషి, అంత మూమెంట్ అయితే ఎలా కొట్టాలి? ఓ, మనోడికి హ్యాక్ లేనట్టుందా? హ్యాక్ మూమెంట్ స్పీడ్ హ్యాక్ అనుకుంటా, ఓన్లీ మూమెంట్ స్పీడ్ హ్యాక్ అనుకుంటా. మన హెడ్ షాట్ హ్యాక్ లేదనుకుంటా మన నోడి దగ్గర. ఓకే, మనోడినైతే చూద్దాం. అదిగో గ్లోవల్ బద్దలు కొట్టేస్తున్నాడు. అరే అస్సలు ఉండలేదు కదా. ఇలా మీరు ఆడితే మీకైతే చాలా అంటే చాలా ప్రాక్టీస్ అవుద్ది. అంతే, ప్రతిసారి ఆడేమని కాదు. ఓకే, అంటే మూమెంట్ స్పీడ్ ఎవరైనా మూమెంట్ స్పీడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్లోనే ఎవరితోనే వాళ్ళతో మీరు ఆడితే రూమ్ మ్యాచెస్ అనేది మీరు అంటే చాలా అంటే చాలా రూమ్ మ్యాచ్లు ఆడినప్పుడు చాలా చాలా బాగా మీ గేమ్ ప్లే అనేది ఇంప్రూవ్ అవుద్ది. అరే ఇటు వచ్చాడు, ఒక షార్ట్ అయితే మిస్ అయింది. ఓ తగిలేసింది బుర్రకి, అది మామూలుగా ఉండదు మరి. ఓకే, థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. మనమైతే 2 రౌండ్లు కొట్టేసాం. ఏడు ఎటు నుంచి వస్తున్నాడు, ఎంతసేపులో వస్తున్నాడు, మనకేదో అర్థం అవ్వట్లేదు. ఏడు మనోడు ఏడే కనపడతలేదు. ఓ బాయ్, ఓ వచ్చాడు. అర్రే మామూలు మూమెంట్ స్పీడ్ లేదు కదరా, ఇదేం బాయ్ రా బాబు మాకు. ఓకే బా, గ్లో లోపల నుంచి కూడా వెళ్ళిపోతున్నాడు, రాళ్ళలో కూడా దూరేచ్చాం మనోడు. అర్రే లేపేశాడు నిజంగా. ఓ బాయ్ సాబ్, క్యా బోహి బోలో. ఓ మనకి ఇన్ని అంత రాదులే అనుకోండి. ఓకే మనం MP40 స్ప్రే అయితే దింపేద్దాం. ఓకే, బాడీ షాట్కి ఇంక మామూలుగా ఉండదు. ఓ మన వెస్ట్ అయితే లేపేశాడు. ఏంటి హ్యాకర్లకు కూడా వెస్ట్తో పనా ఏమో, మరి నాకైతే తెలీదు. హ్యాకర్లు ఎప్పుడు ఓన్లీ హెల్మెటే చూస్తారు కదా, అన్ని హెల్మెట్ కూడా వాళ్ళు ఉంటే ఎలాంటి అవసరం లేదనుకోండి. ఓ బాయి, 1 ట్యాప్కి జస్ట్ మిస్ అవుతుందబ్బా. అరే జస్ట్ మిస్, ఇప్పుడైతే పడిపోద్ది, డౌట్ లేదు. మనం MP40 తీసుకుని స్ప్రే దింపేయాలి. ఓకే, మన నోడేంటి అస్సలు కనపడతలేదు. ఓకే, మన MP40. ఓహో, అరే బుల్లెట్ వెళ్ళట్లేదబ్బా. అరే అసలు అంత మూమెంట్ అసలు ఎలా కొడతాం అసలు అది. ఓకే, బాడీ షాట్ అయితే ఇచ్చేసాం. బాడీ షాట్కి ఇంకంటే 1-0 అని మనం వుడ్ పికర్తో ట్రై చేద్దాం. ఓకే, ఏడి మనోడేడి. అరే ఇదేంటి ఇది? అరే ఎక్కడికి? అరే బాబోయ్, ఇప్పుడైతే ఆన్ చేసేసినట్టు ఉన్నాడు. ఇప్పుడైతే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆడాలి. ఓకే, ఎటు నుంచి వస్తాడో కూడా తెలియట్లేదు. ఫస్ట్ మనం కానీ మన దగ్గరికి వస్తే చుట్టూరు గ్లోవల్ వేసేసుకోవాలి, అదే మన మంచి పద్ధతి. లేకపోతే సింపుల్గా కొట్టేసేలా ఉన్నాడు. అదిగో ఆల్రెడీ లేపేశాడు. అసలు మనం చుట్టూరు గ్లోవల్ వేసుకోకపోతే చాలా కష్టం అసలు హ్యాకర్ తోటి. ఓకే, మనం బయటికి వెళ్దాం, చూద్దాం. మనం కూడా 1 ట్యాప్ లాగితే ట్రై చేద్దాం, ఇలా వస్తే పర్లేదు. ఓకే, ఒక్క చెప్పా జస్ట్ మిస్ అబ్బా, 59 పడింది. లేకపోతే వేరే లెవెల్లో 1 ట్యాప్ పడుతున్నాడు నిజంగా ప్లేయింగ్గా. ఓకే, మనోడైతే హీల్ చేసుకుంటలేదండి. ఓ ఇలాంటి హెచ్పీస్ కూడా ఉంటాయేమో నిజంగా, హీల్ చేసుకోకుండా అలాంటివి ఏమన్నా. అరే వుడ్ పికర్ అంత షార్ట్ రేంజ్ ఎలా కొడుతున్నాడబ్బా, అంత మూమెంట్ స్పీడ్ ఎలా ఇస్తారబ్బా, ఎంత అబ్బా ఈ హ్యాక్, ఏంటబ్బా ఈ హ్యాకులు పెట్టుకుంటావు ఏంటబ్బా బాబు. ఓకే, మనం హ్యాకర్ని ఎలాగైనా డిఫీట్ చేయాలి. ఓకే చూద్దాం, ఈ విజయం అయితే మందే. ఓ ఇటు వచ్చాడు. అర్రే ఈ గ్లోవల్ నుంచి, అర్రే బాబోయ్ ఇది మరీ దారుణం అన్న, మరీ దారుణం ఇది.
ఓకే ఇప్పటి నుంచి మనం అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నాకు మూమెంట్ స్పీడ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే మూమెంట్ స్పీడ్ లేదు. అక్కడ మీరు క్యారెక్టర్ కిల్స్ నో పెట్టేసినంత వల్ల అరే ఓకే మనం అయితే దింపేసాం. క్యారెక్టర్ కిల్స్ అక్కడ నో పెట్టారు, అందుకని మనం మూమెంట్ ఇవ్వలేకపోతున్నాం. లేకపోతే హ్యాకర్కి ఈజీగా మనం అయితే మూమెంట్ అయితే ఇచ్చేద్దాం. నిజంగా అసలు కుదరట్లేదు ఈ మ్యాచ్లో. ఇక్కడ మార్షల్ ట్రిగర్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా చిరాకు వచ్చింది నిజంగా. ఓకే మన దగ్గరికి అయితే వస్తాడు. అరే అస్సలు నిజంగా కనపడతలేదు అబ్బా. అది కూడా ఇక్కడే చూసారా, పౌడర్ చేతులు పట్టేసింది. ఎటు స్క్రీన్ తిరుగుతుందో దానికే తెలియట్లేదు. చూద్దాం, మనమైతే 5 కొట్టేసాం. హ్యాకర్ని ఎలాగైనా కొట్టాలి, అస్సలు హ్యాకర్ని ఎలాగైనా కొట్టాలి. గేమ్లో ఉన్న హ్యాకర్స్ని చాలాసార్లు కొట్టాం, కానీ రూమ్ హ్యాకర్స్ని ఎప్పుడు కొట్టలేదు మనం ఎలాగైనా. ఓకే హ్యాష్ ట్రాక్ కొట్టండి మీరందరూ కామెంట్ సెక్షన్లో హ్యాష్ ట్రాక్ కొట్టండి. ఇలా బద్దలైపోవాలి నిజంగా. ఓకే ఏడు ఓహో మామూలుగా అసలు ఎంత ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చేస్తున్నాడో నిజంగా. మరి అరే అరే ఇక్కడే చెప్పాను కదా మీకు, ఇక్కడే చాలా ట్విస్టెస్ జరిగినాయి అన్నమాట. మనకు మూమెంట్ లేదు, చేతిలో పౌడర్ అయితే ఎక్కువైపోయింది, పౌన్స్ పౌడర్ ఎక్కువైపోయింది. మంచి పౌడర్ ఏదైనా ఉంటే చెప్పండి, నేనైతే తీసుకుంటా. అది కూడా తక్కువలోనే చెప్పండి. అయ్యో ఏ 10 రూపాయలు 20 రూపాయలు ఉన్నది, ఏ 100 రూపాయలు చెప్తే మాకు అంత బడ్జెట్ లేదు. ఓకే మనం చుట్టూరు గ్లోవాల్ వేసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత బ్లడ్ ఉన్నా, మనం ఎంత ఉన్నా ఒకటి తగ్గిన మనం అయితే బ్లడ్ అనేది మెడికిట్ అనేది యూజ్ చేయాలి. ఓహో మన కూడా ఏంటి, ఒక్కొక్కసారి పనిచేద్దాం ఒకసారి పనిచేద్దాం. మనం పోయి హెడ్ బొర్రకు లాగేసాం, బొర్రకే లాగేసాం, మామూలుగా ఇవ్వలేదు. ఓకే మనమైతే 6 రౌండ్స్ అయితే కొట్టేసాం. అర్రే వచ్చాడు అప్పుడే, అర్రే డబుల్ బ్యారెల్ తీసేసాడయ్యా. ఇంత లాగేద్దాం బొర్రకు. అర్రే 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 ఇది మరీ దారుణం ఇది అస్సలు. అర్రే ఎంత ఫాస్ట్గా ఎలా అబ్బా నాకు తెలియట్లేదు. ఓకే మళ్ళీ మిల్ అయితే అర్రే ఓర్రర్రర్రర్రే మర్రే ఇది మరీ దారుణం అన్నా నిజంగా. ఎంత దారుణం అయితే ఎలాగ చెప్పండి అసలు మీరు. ఓకే మనమైతే ఎలాంటి బాధ పడాల్సిన అవసరం లేదు. మనమైతే 6 రౌండ్స్ అయితే కొట్టేసాం. ఎటు నుంచి వస్తాడు చూద్దాం. మనమైతే అసలు ఈయన మరీ దారుణంగా టప్ మన వచ్చేస్తున్నాడు, టప్ మన వెళ్ళిపోతున్నాడు. ఓకే 6 ఆర్ 5 రౌండ్స్. ఓకే ఏడు మనోడేడు వస్తాడా. అరే గ్లోవల్ అరే లేచిపోయింది అసలు. అరే డెజర్ట్ టైగర్తో కొట్టేశాడా. అర్రే ఇది మరీ దారుణం. ఒక్కసారి మూమెంట్ ఉంటుంది ఒకసారి ఉంటలే. ఓకే 6 రౌండ్స్ అయితే వచ్చేసింది. ఓకే మనమైతే ఇప్పుడు కంపల్సరీ బోయ్ అయితే కొట్టాలి, ఎందుకంటే హ్యాకర్తో కొట్టన్న పేరు అయితే మనకు ఉండాలి. ఓకే కంపల్సరీ మనం ఇంక ఎదరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నా ప్లేస్ ఏది అది అక్కడ రాక అసలు రానెత్తలేదు కదా, ఈ లోపల వచ్చేస్తున్నాడు ఇక్కడికి ఏడి. ఓకే అరే 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 ఈ మరీ దారుణం అసలు రీకాయిల్ ఫుల్ రీకాయిల్ అయిపోతుంది. ఓకే ఇప్పుడైతే మనం వంట పర్రే కుదరలేదు. ఇప్పుడు కూడా ఇప్పుడైతే మనం లాగేద్దాం. ఓకే మన ఓడండి ఇక్కడ నుంచి తగిలేద్దండి బుల్లెట్ కొమ్మ తీసి. ఓకే ఏడి ఏడి రే జస్ట్ మిస్ అబ్బా. ఎలాగైనా కొట్టాలి మన ఓడి మీద ఎలాగైనా కొట్టాలి. ఓకే హ్యాకర్ మీద అయితే మనమైతే బోయ్ అయితే కొట్టేసాం. మామూలుగా లేదు కదా. మీరు కూడా ఎలాగే ఎప్పుడైనా హ్యాకర్స్ వస్తే మీరు మూమెంట్ ఇవ్వండి, ఎవ్వరు ఏం చేయలేరు అప్పుడు. ఓకే ఫ్రెండ్స్ ఇది టుడే మన వీడియో వచ్చేసి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా, లైక్ చేయండి, మనందరికీ షేర్ చేయండి. ఓకే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అందరికీ టాటా బాయ్, సెలవు, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్ బాయ్.